हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर हब। अंडी नेपे टापिक एमएस वर्ड हाइपर लिंक अंटे हाइपर लिंक अंटे मनमु फाइलो वेरे फाइल की लिंक इवडम अंटे मन दर डाक्युमेंट उंटा वर्ड डाक्युमेंट उन्नामनुकोंडी डाक्युमेंट वेरे डाक्युमेंट की लिंक पेट्टडानिकि हाइपर लिंक अंटामन्नमाट। ఓకేనా, అర్థమైందా? అంటే ఏంటి, మనం ఒక డాక్యుమెంట్లో ఉంటాము, వర్డ్లో ఉన్నాం అనుకోండి, వేరే డాక్యుమెంట్లోకి, అంటే వేరే డాక్యుమెంట్ ఏంటి, జేపీజీ ఫైల్ అవ్వచ్చు, డాక్యుమెంట్ ఫైల్ అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, అలా ఇమేజెస్ ఏదైనా కానీ లింక్ ఇవ్వడాన్ని, అంటే ఇప్పుడు మనం ఒక డేటా తయారు చేసి ఈ డేటాలోంచి ఆ డేటా చూసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని హైపర్ లింక్ అంటామంట। ఈ హైపర్ లింక్ అనేది వర్డ్ లో ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఎక్సెల్ లో ఒక రకంగా అన్నమాట। అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా యూస్ చేసుకోవచ్చు దీన్ని। ఇప్పుడు మనం వర్డ్ లో హైపర్ లింక్ అంటే ఏంటో నేర్చుకుందాం। ఫస్ట్ వర్డ్ ఓపెన్ చేద్దాము। వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇగోండి, ఎంఎస్ వర్డ్ క్రియేట్ ఎ లింక్ టు ఎ వెబ్ పేజ్, వెబ్ పేజ్ కూడా లింక్ ఇచ్చుకోవచ్చు। అంటే ఇదిగోండి, ఇప్పుడు నేను కర్సర్ ఇక్కడ ఉంది నాది, ఓకేనా, ఎక్కడ ఉంది చూడండి, మౌస్ ఇక్కడ పెట్టాను, ఇగోండి ఇక్కడ ఉంది కర్సర్, ఓకేనా। నేను ఇక్కడ ఉండి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాపర్ అని టైప్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తారు కొంతమంది, సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి హైపర్ లింక్ అంటారు। అంటే ఏంటి, ఒక ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ని లింక్ ఇవ్వడానికి, ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వర్డ్ ఫైల్స్ ఉన్నాయి, మనం ఏదైనా లింక్ ఇచ్చుకోవచ్చు, వర్డ్ ఇచ్చుకోవచ్చు, నోట్ ప్యాడ్ ఇచ్చుకోవచ్చు, పేజ్ మేకర్ అట్లా మనం ఏదైనా పవర్ పాయింట్ ఇచ్చుకోవచ్చు అట్లా అనమాట, నోట్ ప్యాడ్ కానీ లేకపోతే పెయింట్ ఫైల్ కానీ, అలా మనకి ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నామనుకోండి, ఈ ప్రాపర్ అనే దానికి ఏమవుతుందంటే బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది అనమాట। మనం కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేసామనుకోండి, అప్పుడు ఇదిగోండి ఇక్కడ వచ్చింది మనకి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హ్యాజ్ ఐడెంటిఫైడ్ ఏ పొటెన్షియల్లీ సెక్యూరిటీ కన్సర్న్, ఏమవుతుంది అంటే హైపర్ లింక్స్ క్యాన్ బి హార్మ్ఫుల్ టు యువర్ కంప్యూటర్ అండ్ డేటా, టు ప్రొటెక్ట్ యువర్ కంప్యూటర్ క్లిక్ ఓన్లీ దోస్ హైపర్ లింక్స్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ సోర్స్, మీకు ఎక్కడైతే కావాలో ట్రస్టెడ్ సోర్సెస్ అంట, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది। అంటే ఏంటి, మీ పర్టిక్యులర్ సోర్స్కి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట। అప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ అన్నామనుకోండి, ఆ ఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట, మనం ఏ ఫైల్ అయితే చేసామో ఇది ఉండేది। ఇందులో ఈ అంటే ఒక డాక్యుమెంట్లో ఉండి ఇంకొక డాక్యుమెంట్కి లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము। దీనికి మనం ఏం చేసాము, అక్కడ పర్టికులర్గా ప్రాపర్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం। చాలామంది ఇలా సెలెక్ట్ చేసుకొని చేస్తారు, అసలు అలా సెలెక్ట్ చేసుకో అవసరం లేదు, మనకి ఫైల్ నేమ్ రావాలి కదా, అందుకని మనం ఏం చేయాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి హైపర్ లింక్కి షార్ట్ కట్ కూడా ఉందండి, కంట్రోల్ కే అనొచ్చు అనమాట। ఇప్పుడు నేను హైపర్ లింక్లోకి వెళ్ళి ఏ ఫైల్ అయితే కావాలో ఎంఎస్ వర్డ్ ట్యుటోరియల్స్ అని పెట్టాను చూడండి, ఒక ఫైల్ ఓకే అన్నాను, అప్పుడు ఏమవుతుంది ఇదిగోండి అక్కడ ఉన్న పాత్ అంతా వచ్చింది అనమాట। అంటే నేను ఎక్కడైతే సేవ్ చేశానో ఆ డాక్యుమెంట్ని దాన్ని పాత్ అంటారు, పాత్ అంటే అడ్రస్. ఇప్పుడు నేను అది ఎక్కడ సేవ్ చేశాను చూడండి, సిలో యూజర్స్లో, కర్సర్ చూడండి మీకు అర్థమవుతుంది, ఇదిగోండి సిలో ఎక్కడ ఎక్కడ సేవ్ చేస్తుందో చూడండి మీకు ఇక్కడ, ఇదిగోండి ఎక్కడుంది ఇది, ఇదిగోండి సిలో యూజర్స్లో అడ్మిన్లో డాక్యుమెంట్స్లో ఎంఎస్ వర్డ్ ట్యుటోరియల్స్ డాక్యుమెంట్ ఎక్స్ ఫైల్, అంటే ఏంటి డాక్యుమెంట్ ఫైల్ అంటే ఏంటి, వర్డ్ ఫైల్ అనమాట, పాత్ వచ్చిందనమాట। మనం సెలెక్ట్ చేసుకుని పర్టికులర్గా ఒక మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని లింక్ ఇచ్చుకున్నామనుకోండి, ఈ మ్యాటర్ బ్లూ కలర్లో వస్తుంది, కంట్రోల్ పట్టుకొని దాని మీద ఇలా ఇదిగోండి హ్యాండ్ సింబల్ వస్తుంది అనమాట, క్లిక్ చేసుకుంటే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఓకేనా, అదొక మోడల్. అలా అయినా చేయొచ్చు, లేదా ఇలా పాత్ వచ్చిందనుకోండి, పాత్ మీద ఇలా క్లిక్ చేశారనుకో, అప్పుడైనా ఇదే మెసేజ్ వస్తుంది అనమాట, ఇలా అయినా అదే ఓపెన్ అవుతుంది, ఏదైనా ఒకటే, అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా వాటర్
మనకేంటంటే ఇదిగోండి వాటర్ మార్క్ అని ఒకటి ట్యూటోరియల్స్ తయారు చేసింది ఉందన్నమాట. ఆ ఫైల్ ఓపెన్ అయింది. ఓకేనా, ఇప్పుడు నాకు వద్దనుకోండి, ఇలా క్లోజ్ చేసేయచ్చు. అంటే ఏంటి, ఒక ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ని లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము. ఇంకొకటి కూడా చూడవచ్చు. ఇప్పుడు మనము గూగుల్లోకి వెళ్ళామనుకోండి, నేను వర్డ్ ఫైల్ ఓపెన్ చేశాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్లో ఫస్ట్ మనం ఏంటి, అసలు హైపర్ లింక్ అంటే ఏంటో తెలియాలనుకోండి, వాట్ ఈజ్ హైపర్ లింక్ అంటాం, ఓకేనా అని ఎంటర్ కొడుతున్నా, లేకపోతే వికీపీడియా అని కొడుతున్నా. ఓకేనా, ఇదిగోండి అప్పుడు మనకేమవుతుంది, దాని గురించి మ్యాటర్ వస్తుంది అనమాట. అంటే ఏంటి, వికీపీడియా అనేది ఏంటి, ఇదిగోండి హైపర్ లింక్ వైకీపీడియా అంటారు, కొంతమంది వికీపీడియా అంటారు. ఓకేనా, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను అది సెలెక్ట్ చేయాలంటే అక్కడ చూడండి ఏమని వస్తుంది, ఇదిగోండి ఏమని వస్తుంది, అక్కడ ఒక బ్లూ కలర్లో వస్తుందన్నమాట. ఇదిగోండి కింద, ఇదిగోండి ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉంది, ఇక్కడ బ్లూ కలర్లో, అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి. ఆ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ ఏంటి, లింక్స్ అన్నమాట, అవే హైపర్ లింక్స్ అంటే. అంటే ఏంటి, ఇది క్లిక్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు సినిమా మూవీస్ కొట్టారు, మూవీ నేమ్స్ అని కొట్టారు, లేకపోతే చిరంజీవి మూవీస్ అని పెట్టారు అనుకోండి, అప్పుడు మూవీస్ అన్నీ వస్తాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు హైపర్ లింక్ గురించి నోట్స్ వచ్చింది చూడండి. మీకు హైపర్ లింక్ అంటే ఏంటి, ఇదిగోండి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హైపర్ లింక్ యాజ్ కామన్లీ సీన్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్లో దీన్ని కామన్గా మనం యూస్ చేస్తాము, కనపడిద్ది అనమాట. విత్ ఏ మౌస్ పాయింటర్ హవెవరింగ్ అబౌవ్ ఇట్, అదిగోండి ఇలా క్లిక్ చేస్తే మనకి కనపడిద్ది కాబట్టి, అదిగోండి అలా క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తాను, క్లిక్ చేయడం అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనేం కొట్టాను, హైపర్ లింక్ అంటే ఏంటి కొట్టాను. అప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏం చూపించింది, హైపర్ లింక్ అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ చూపించింది చూడండి. ఏమనుంది, ఇన్ కంప్యూటింగ్, కంప్యూటింగ్ అంటే ఏంటి, క్యాలిక్యులేటింగ్ కదా, ఆ కంప్యూట్ అనే దానికి కింద మీనింగ్ కనబడింది చూడండి. కంప్యూటింగ్ ఈజ్ ఎనీ గోల్ ఓరియంటెడ్ యాక్టివిటీ రిక్వైరింగ్ బెనిఫిషియరీ, అక్కడ మీకు మ్యాటర్ కనబడింది. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఇది వద్దు, కంప్యూటర్ గురించి నాకు డౌట్ వచ్చింది, నాకు కంప్యూటర్ అంటే తెలియదు, అక్కడ కంప్యూటింగ్ అనే దానికి మీనింగ్ తెలీదు, నాకు ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవాలని ఉంది, సో కంట్రోల్ పట్టుకొని అది క్లిక్ చేసుకుంటాం. అప్పుడు కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుస్తుంది, అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ సైట్ ఓపెన్ అవుతుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అవుతుందా, ఇదిగోండి అదిగోండి అక్కడ ఓపెన్ అవుతుంది చూసారా. అది అంటే ఏంటి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాం, వెబ్ పేజెస్లో అనమాట. ఇదేంటి లింక్స్, ఇదిగోండి కంప్యూటింగ్ అంటే ఏంటి, కంప్యూటింగ్ ఈజ్ ఎనీ గోల్ ఓరియంటెడ్ యాక్టివిటీ రిక్వైరింగ్ బెనిఫిట్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఇచ్చారు. హార్డ్వేర్ అంటే ఏంటి, మనకి లోపల ఉండే పెరిఫెరల్స్, లోపల సిపియు లోపల ఉండే రిపేర్ చేసేవి, టచ్ చేసేవి, ఇవన్నిటిని హార్డ్వేర్ అంటాం. దాని గురించి నాకు తెలియాలి, మ్యాటర్ తెలియాలి. అప్పుడు ఇలా క్లిక్ చేస్తే ఏమవుతుంది, హార్డ్వేర్ గురించి మనకి నోట్స్ వస్తుంది అనమాట, మనం చదువుకోవడానికి హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్ గురించి అని. అసలు ఇదిగోండి ఇక్కడ కంప్యూటర్ గురించి ఉంది, ఉందా, కంప్యూటర్ ఈజ్ ఏ మెషిన్ దట్ క్యాన్ బి ఇన్స్ట్రక్టెడ్ టు క్యారీ అవుట్ సీక్వెన్సెస్ ఆఫ్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ అని వచ్చింది. అంటే ఏంటి, దీంట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, దాంట్లో ఇంకా ఇంకో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ కంప్యూటర్ క్లిక్ చేసామనుకోండి, ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము. ఇక్కడ ఏంటంటే వెబ్ బ్రౌజర్లో ఇలా యూస్ చేస్తాము, అదే వర్డ్లో అనుకోండి ఒక ఫైల్లో నుంచి ఇంకొక ఫైల్లోకి లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము. ఓకేనా, ఇది రెండు రకాలు, అదొక రకము ఇదొక రకం అనమాట. ఇంకొకలా కూడా చేయొచ్చు, ఒకవేళ ఇప్పుడు మనము టేబుల్ ఏదైనా క్రియేట్ చేసుకున్నాం ఇలాగా, ఓకేనా, ఇక్కడ నేమ్స్ స్కూల్లో ఏదైనా నేమ్స్ కానీ పిల్లల నేమ్స్ కానీ అలా ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, సీరియల్ నెంబరు, నేము, ఫాదర్ నేము, ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్నారు. ఎంటర్ చేసుకున్న తర్వాత లాస్ట్ కాలం ఉందనుకోండి, ఇక్కడ లాస్ట్ కాలం ఉంది కదా, ఈ లాస్ట్ కాలంలో పిక్చర్ అని పెట్టాను. పిక్చర్ అంటే ఫోటో, ఓకేనా, పిక్చర్ అనేది పెట్టాలి. ఒక్క నిమిషం, thank you.
పిక్చర్ అనేది క్లిక్ చేసాం. పిక్చర్ అనేది ఏంటి, మనం ఇప్పుడు ఇక్కడ నేమ్ ఎవరిదైతే పెట్టామో వాళ్ళ పిక్చర్ మనకి రావాలి, అంతే కదా. ఇప్పుడు మనం డీటెయిల్స్ పెడుతున్నాం, స్టూడెంట్ డీటెయిల్స్ మనం స్కూల్లో పెడుతున్నాము. స్కూల్లో డీటెయిల్స్ పెట్టామనుకోండి, ఇక్కడ ఏం రావాలి, ఏం పడిపోతుంది, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఐదుగోండి. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1, ఓకేనా. ఇప్పుడు రాధా అని పెట్టాను, ఫాదర్ నేమ్, ఇలా డీటెయిల్స్ పెట్టాము, మార్క్స్ వేసాము. ఈ చివర పిక్చర్ పెట్టాలి నాది, నా ఫోటో పెట్టాలి. అప్పుడు నా ఫోటో పెట్టాలంటే ఇక్కడ ఫోటో పెట్టామనుకోండి, ఏమవుద్ది, ఈ మొత్తం వచ్చేసిద్ది, ఓకేనా. అదే నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి నా ఫోటో కంప్యూటర్లో ఎక్కడైనా ఉందనుకోండి, డీలో చూద్దాం, నా ఫోటో ఎక్కడైనా ఉంటాయి కదా, అది సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఫోన్ అసలు ఆగట్లేదు, పడిపోతుంది, ఇలాగే రికార్డ్ అవుతుంది, నేను ఇలాగే ఉంచేస్తాను, మళ్ళీ చేయను, నా వల్ల కాదు, ఇంక మళ్ళీ చేయడం టైం లేదు నాకు, ఎత్తిట్టుకున్నా సరే నేను ఇలాగే ఉంచేస్తాను, ఓకేనా. చూడరా ఇలా ఉంటే బాగానే చెప్తాను, నీట్గా ఉంటేనే చూస్తారా. సరే డీలోకి వెళ్ళా, ఇక్కడ నా పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం, ఏదో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇగోండి ఇలా సెలెక్ట్ చేసుకున్నా, ఇన్సర్ట్ అన్నా, ఇగోండి ఇలా ఫోటో ఓపెన్ అయిపోయింది, ఓకేనా. నేను ఇలా ఫోటో కాకుండా ఈసారి ఏం చేస్తున్నానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి హైపర్ లింక్లోకి వెళ్ళా. ఇప్పుడు ఫోటో ఏమైంది, ఆ బాక్స్ మొత్తం వచ్చేసి ఆ టేబుల్ అంతా ఎలా ఉంది, ఫోటో అంతా చూసారా ఇందాక వచ్చింది, అలా వచ్చింది. అట్లా కాకుండా నాకు ఈసారి నేను హైపర్ లింక్లోంచి వెళ్తున్నా పిక్చర్కి, ఓకేనా. కాదా మేడము, ఏదో ఫోటో సెలెక్ట్ చేస్తున్నా, ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఓకే అన్నాను అనుకోండి, ఏమవుతుంది, ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనము కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మనకు అవసరమైనప్పుడు వాళ్ళ ఫోటో కనబడుద్ది అనమాట, ఓకేనా. అర్థమవుతుంది అంటే ఏంటి, ఒక ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ని లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము. ఇది ఫోటో కాదు, వీడియో. సో వీడియో ఓపెన్ అయిందనమాట, వీడియో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ ఫైల్ అది, ఓకేనా. ఫోటోషాప్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, పిహెచ్డి ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేశాను హైపర్ లింక్ది, ఇదే చేశాను అనమాట, అదే ఓపెన్ అయిపోయింది, ఓకేనా. అర్థమవుతుందా అంటే ఏంటి, ఒక ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ లింక్ ఇవ్వడాన్ని దాన్ని హైపర్ లింక్ అంటాము. అది మనం ఓల్డ్లో ఇలా అయినా ఉపయోగించి దీన్నైనా హైపర్ లింక్ అంటాము, వెబ్సైట్లో అయినా హైపర్ లింక్ అంటాము అనమాట, ఓకేనా. చూసారు కదండి, హైపర్ లింక్ అంటే మన ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ని లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటారన్నమాట. ఈ హైపర్ లింక్ చేయడంలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ హైపర్ లింక్ ఎక్సెల్లో ఇంకో రకంగా యూస్ చేయొచ్చు అనమాట, ఎక్సెల్లో యూస్ చేసుకోవచ్చు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.